ప్రగతి. తెలీదు. అదేంటి? చెప్పడానికి కుదరదు, చెప్పినా నీకు అర్థం కాదు. బట్ వన్ థింగ్, ఈ పాటికి నీకు అర్థమయ్యి ఉంటుంది. మీ లేడీస్ ఉన్నారే, ఎప్పుడు బయటపడరు, అన్ని లోపలే ఉంచుకుంటారు. Am I right? నిజంగా నాకు అర్థం కాల. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి, ఎందుకు అలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి, అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట. చాలా సంతోషం అండి, ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఈ రోగాలు రెస్టులు మనకెందుకులేండి? విషయానికి వద్దాం. వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? నేనేం చెప్పానో అదే మాట్లాడు. మేడం ఫోన్. జస్ట్ వెయిట్. ఏంటి లైన్ కలుపుతున్నావు? నువ్వు ఏసీపీవా టెలిఫోన్ ఆపరేటర్? మాట్లాడు. దిస్ ఇస్ టూ మచ్ యునో. శాండ్విచ్ అనుకున్నానులే. ఓ హలో జ్యోతిలక్ష్మి, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు నేను చూడాలి. చూడాలంటే 10 కోట్లు ఇచ్చి నీ కూతురు నేను కొనుక్కోవాలి. రే, నా కూతురు సేఫ్ గా ఉందని ఏంట్రా గ్యారంటీ? ఇదా బ్రహ్మిగడిచ్చిన ఐడియానా? సరే, గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది, ఆడికి కూడా చెప్పు. గంటలో నా కూతురుతోనే మాట్లాడచ్చంట. థ్యాంక్స్. యూ గేస్ క్యారీ ఆన్. ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా? ఇంకెక్కడికి వెళ్తాను? నువ్వు సింగల్ వేసుకుంటాను. టీ, సింగిల్ టీ. ఐల్ బి బ్యాక్. అర్థమైంది. ఈ పొట్టడే ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడుంటే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు. ఆ పక్కనే ఉంటారు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఆ విషయం నీకెలా తెలుసురా? అంటే సార్, అది అంటే మీరే చెప్పారు సార్, ఇంతకీ ఎలా వస్తారు సార్? రే, ఈ బ్రహ్మి ప్లాన్ వర్కౌట్ అయిందిరా? శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు. తప్పకుండా సార్, మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను. ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? అంటే సార్, అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదురా, వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకున్న ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. అరే ఈ రోజు ఆలోడు తేలాలరా, నేను చూసుకుంటాను కదా. రే వెంకట్, ప్రమి ఫోన్ చేశారు తెలుసా? తెలుసు. అది ఎక్కడరా? పైన ఉందనా? అరే వెంకట్, నువ్వు కెమెరా నడిచి. అరే విజయ్, నా ఎవరు రారా? అరే తొందర రాబే. మనిషివా రాక్షసుడువా? ఏం జరుగుతున్నాను ఇక్కడ? ఇదేంటి, ఇప్పుడు దాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్. కెమెరా రెడీ. ఏంటి బావా, హీరో చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్, నువ్వు హీరో. నేను హీరోనా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు, నీకు పడిపోయినట్రా. నన్ను మాట్లాడిస్తారా? శృతి, నేను చెప్పించే, కెమెరాను చూసి మాట్లాడు. రేపే నేను వదిలేస్తాను, ఓకేనా? రేపే వదిలేస్తారా? యా. నిజంగా? ప్రామిస్. సరే, నువ్వు డైరెక్టర్ వా? లుక్ ఎట్ యు. లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయేటది కదా శృతి. చి, కెమెరాలోకి చెప్తానులే, ఏం చెప్పాలో చెప్పు. ఏంలే, వీళ్ళని కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తుంది. అర్జెంట్కి అడిగిన 10 కోట్లు వీళ్ళకి ఇచ్చేమ్మా అని చెప్పాను. ఓకే, ఏడుస్తూ చెప్పాలి అంతే కదా? రెడీ. చెప్పు. యాక్షన్ చెప్పా? అదేంటి శృతి, నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఈడికి వచ్చినా కదా శృతి. నన్ను చెప్పనిస్తావా శృతి? యాక్షన్. అమ్మా, వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా, భయం వేస్తుంది మమ్మీ, వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. చెప్పింది యాక్షన్, ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా? చూ శృతి, నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి, అయ్యో ఇదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే, రెడీ.
చెప్పు. అమ్మా, వీళ్ళు నన్ను భయపెడుతున్నారు మమ్మీ, వీళ్ళు నన్ను చంపేస్తారు అని భయపెడుతున్నామ్మా. వీళ్ళు అడిగిన 10 కోట్లు ఇచ్చే మమ్మీ ఇచ్చే. భయపడ్డారా? ఇప్పుడు చెప్తుంది చూడు. చెప్పు. ఇచ్చేయమ్మా, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నన్న చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే. భయం వేస్తుంది మమ్మీ. ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? నీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే. ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే. నీకు అక్క చెల్లెలు లేరురా? ఆడ కూడా ఖర్చులుంటాయిగా. సరే, 10 కోట్లేగా, ఎక్కడ ఇవ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చెయ్యి. రేపటితో కోటేశ్వరం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా. వచ్చేస్తుంది 10 కోట్లు, ఎస్కేప్ అయిపోదు. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. యా సరే, వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ మన అంటాం. బాయ్. అన్నా పోదా? ఎలాసేపు పోసినట్టున్నావు? అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా, సో వైకాలా కనపడుతుంది అంతే. లోపల హీట్ అభివృద్ధి కదా. పోదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. సరే, నువ్వు దిగితే నేను వెళ్తా. విజు రాలే, భోంచేద్దాం. నాకొద్దు. తినేసావా? శృతి తినలా. ఏ, పొద్దునే చపాతి పొద్దుందిగా, చాలనుకుందామేమో. నువ్వు తినలేదా? నువ్వా? సార్ సారీ సార్, నువ్వు మీరు తినలేదు సార్? శృతి మన ఫ్లాట్ లో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు తెలిసిపోయింది. అవునా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారా? ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ఒకటి పారిపోడరా. శృతి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయిందట. పొట్టాడు ఫోన్ చేశాడు. శృతి, 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 ఏంటి లోపల బయట ఎవరైనా ఉన్నారేమో చూడు. ఓకేరా. మొత్తానికి పోలీసు నుంచి తప్పించుకున్నారా? రేపు త్వరగా వెళ్ళరా, మళ్ళీ వస్తానేమో.
వెళ్తావనా? పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది, అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. రా అన్న, వెళ్దాం. రాయ్, నిజం చెప్పరా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావన్నా? నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా. కాటం రాస్తూనే గేమ్స్ ఆడతారా? అది కాదు, నన్న మాట విను. హలో, నేనే. చెప్పు. నాటం గారితో పని అయిపోయింది, రేపు డబ్బు వచ్చేస్తా. పది కోట్లు ఎస్కేప్ అయిపోదాం. అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది, కానీ ఆ కాటం గారిని ఎలా తప్పించాలో చూసుకో. రంధ్రా వదిలే, నేను చూసుకుంటాను కదా. అంటే వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పకుండా ఇంత బాగా యాక్టింగ్ చేసావే. ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా. దేడ్ దిమాక్.